పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము మాకు నిడిని దివెనలిమ్ము మాకు నిడిని దివెనలిమ్ము పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము మాకు నిడిని దివెనలిమ్ము మాకు నిడిని దివెనలిమ్ము సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు కృపనిమ్మయా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము మాకు నిడిని దివెనలిమ్ము మాకు నిడిని దివెనలిమ్ము విడుచున్నాము యేసు విగిరము గారము విడుచున్నాము యేసు విగిరము గారము రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము మాకు నిడిని దివెనలిమ్ము మాకు నిడిని దివెనలిమ్ము హృదయముల నీ రక్తము చే శుద్ధి చేయువా శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము మాకు నిడిని దివెనలిమ్ము మాకు నిడిని దివెనలిమ్ము నిప్పుడు నింపుమా ఆత్మతో మా హృదయముల నిప్పుడు నింపుమా ప్రభు నింపుమా నింపుమా ప్రభు నింపుమా ప్రభు నింపుమా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము మాకు నిడిని దివెనలిమ్ము మాకు నిడిని దివెనలిమ్ము మాకు నిడిని దివెనలిమ్ము దేవుని సేవకులు సేవకురాణులంతా కూడుకొని దేవుని ఆరాధిస్తున్న ఈ సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యము మీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను కనిపెట్టినప్పుడు నాకు దేవుడిచ్చిన వర్తమానం అపోస్తలైన పౌలు చూపిన మాదిరి లేక అపోస్తలైన పౌలు సేవలో ఉన్న ప్రత్యేకతలు, మరి ఇది ధ్యానించాలి ఈరోజు అని నేను ప్రేరేపింపబడినాను. నేను చాలా మట్టుకు మా నాన్నగారిని గురిగా చేసుకొని మరి పరిచర్య ప్రతి విషయంలో కూడా హీ వాజ్ అన్ ఎగ్జాంపుల్ టు మీ, అంటే మంచి ఒక మాదిరి నా తండ్రి పాస్టర్ మాథ్యూ గారు అని. ఈరోజు నాకు ఒక క్రొత్త మలుపు మరి నా తలంపులలో దేవుడిచ్చినాడు, టు లుక్ అట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అపోస్టల్ పౌల్. భక్త కోటికి అపోస్తులైన పౌలు చూపిన మాదిరి తట్టు నేను నా కన్నులు దేవుడెత్తినాడు. అదే నాకు నేర్పించిన కొన్ని సత్యాలు మీతో బోధిస్తున్నాను. అందరికి సంతోషమే కదా, హల్లెలూయా. అంటే మరి ఈ దినాల్లో మనము సేవకులను సేవకురాలను చూసినప్పుడు ఒక మంచి మాదిరి ఎక్కడ దొరుకుతుందని మనం ఆలోచిస్తూ ఉంటాం, ఒక్కొక్కరిని గురిపెట్టి చూస్తాం. కానీ వాక్యంలో చూసినప్పుడు యేసుక్రీస్తు అయిన తర్వాత రెండవ వ్యక్తిగా మనం చూడాలంటే పౌలు భక్తుణ్ణి మాదిరిగా ఉంచుకోవాలి. పౌలు భక్తుడు అంటాడు మొదటి కొరింథీ 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నాకు తెలిసి ఇంతవరకు కూడా
ఏ భక్తులు కానీ భక్తురాలు కానీ ఇంత ధైర్యంతో ఈ మాట చెప్పడం నేను ఎప్పుడు వినలేదు. ఫాలో మీ అంటే ప్రభు ఒక్కడైతే చెప్పినాడు, నన్ను వెంబడించు, నన్ను వెంబడించండి అని ఆయన అలాగే శిష్యులను శిష్యరికంలోకి చేర్చుకున్నాడు. కానీ ఇంత గొప్ప భక్తుడు పౌలు ఎంత ధీమాతో హుందాతనంతో చెప్తున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కావున మీరు నన్ను పోలి నడుచుకోండి. అయితే పౌలు జీవితంలో మనము చాలా కార్యాలు నేర్చుకోవచ్చు, ఎన్నో విషయాలు మనకు తేటతెల్లం అవుతుంది. ఒక దేవుని చేత ఏర్పాటైన ఒక వ్యక్తిగా, దేవుని చేత ఎంపికైన ఒక దాసునిగా, దాసురాలుగా ఈ లోకంలో నువ్వు ప్రభు కొరకు ప్రకాశించాలంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ అపోస్టల్ పౌల్. ఈ దినాల్లో మనం చూస్తున్నాము సేవకులు ఎన్నెన్ని మరి విధాలుగా వారి ప్రవర్తన, వారి జీవన శైలి, వారి వాక్య పరిచయలు, వారి సేవలు చూస్తున్నప్పుడు బైబిల్లో అలాంటి కార్యాలు లేదు కదా అని మనకు ఒక అనుమానం కలుగుతుంది. పౌలు భక్తుడు ఇలా లేకుండాడు కదా అని మనకు సందేహం కలుగుతుంది. యేసు ప్రభు ఇలాగూ చేసి ఉండలేదు కదా అని మనకు ప్రశ్నలు మన హృదయంలో మదిలో మెదులుతూ ఉంటుంది. ఎందుకు అన్నప్పుడు వాక్యానికి అనుసరంగా అనుగుణంగా వారి ప్రవర్తన లేనప్పుడు మనకందరికీ అలాంటి అనుమానాలు కలుగుతుంది. మనం కూడా చాలా విషయాలు తప్పిపోతూ ఉంటాం. ఇలాంటి గొప్ప దైవజనులు మన ముందున్నారు కాబట్టి వారి మాదిరిని అనుసరించి నడుచుకుంటే అది దేవునికి ఎంత మహిమకరం, ప్రజలకు ఎంత దీవెనకరం అని నాకు అనిపించింది. ఇప్పుడు సేవకులను చూస్తే వారికి ఒకే ధ్యాస ఏంటంటే ఆత్మల సంపాదన కాదు, ధనార్జన మీద చాలా గురి పెట్టి చూస్తున్నారు. ఏం చేస్తే నాకు ధనం దొరుకుతుంది, ఏ ఇంటికి పోతే వారు ఎంత ఇస్తారు, ఏ పరిచర్య చేస్తే నాకు కొద్దిగా డబ్బులు వెనకేసుకోవచ్చు, ఇలాంటి ప్రశ్నలతో సతమతమైపోవడం మనం చూస్తూ ఉంటాం. తర్వాత వారు ప్రగల్భాలు పలకడం, సేవకులు తమను తాము హెచ్చించుకుంటున్నారు అంటే చాలా అడ్వర్టైజ్మెంట్లు, మేము ఇంత సేవ చేసినాం, మేము అంత సేవ చేసినాం, మాకు ఇంత సామర్థ్యం ఉంది, మేము ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నాం. ఇది నేను గమనించినప్పుడు ఎక్కడ కూడా సేవ గురించి ప్రగల్భాలు పలకడం పౌలు భక్తుని జీవితంలో నాకు కనబడలేదు. తర్వాత డంబాలు అంటే వారి జీవిత విధానాలు కానీ, వారు ప్రయాణించే వాహనాలు కానీ, వారు చేపట్టే కార్యాల్లో డంభము కనబడుతుంది. మరి డంభము దేవునికి ఇష్టం కదా. పౌలు భక్తుడు ఎన్నోసార్లు వాక్యంలో ఎత్తి పట్టి చూపెడతాడు, నేను అతిశయిస్తాను ఒకే కార్యంలో, అది సిలువైంది తప్ప మరి ఎట్టి అతిశయం కూడా నాకు దూరం అగును గాక. ఇంకా మనం చూస్తాము నేత్రాశ, జీవపు డంభము, లోకాశలు, శరీరిచ్ఛలు, ఇవన్నీ మనం ప్రజల్లో కంటే ఎక్కువ సేవకులోనే చూస్తున్నాం. ఏమవుతుంది సేవకుని, ఈ సేవకుని పయనమేటు, ఈ సేవకురాలి పయనమేటు, గురేంటి, గమ్యమేంటి, పిలుపేంటి, దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు, ఆ పిలుపు యొక్క నిశ్చయత ఉన్నదా, ఎందుకు ప్రజల్లో నుండి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, వై వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద పీపుల్ ఫ్రమ్ ద వరల్డ్ అంటే దేవునికి ఏదో ప్రణాళిక తప్పకుండా మన జీవితాలపై ఉన్నందుకే కదా. అంటే దేవునికి ఏదో ఉద్దేశం మనందరి పట్ల ఉంది, ఒక్కొక్కరి పట్ల. తలాంతులు ఇచ్చినాడు, సామర్థ్యం ఇచ్చినాడు, మనకు కావలసిన అవసరతలు తీరుస్తున్నాడు, మాకు మనం అడిగినవన్నీ మనకు అనుగ్రహిస్తున్నాడు, అయినా మనం తప్పిపోతూ ఉన్నాం. నేను కూడా ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడినాను, దర్శనము లేకుంటే ప్రజలు కట్టులేక నశించిపోతారని వాక్యంలో ఉన్నది. మరి దేవుడు మనకిచ్చిన దర్శనం ఏమవుతుంది? నన్ను అడిగితే దేవుడు నీకు ఒక పని అప్పగిస్తే, నువ్వు కారణజన్మని, యూఆర్ బోర్న్ విత్ ఎ పర్పస్, మరి ఆ కారణము ఎందుకు దేవుడిని నీ లోకాల్లో ఇలాగూ ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నికైనావు. యిర్మీయా భక్తునితో అంటాడు, నువ్వు తల్లి గర్భంలోనే నేను నిన్ను రూపించుకున్నాను, జగత్ పునాదులు వేయబడకుండా నిన్ను ఏర్పరచుకున్నాను. ఈ మాటలన్నీ చూసినప్పుడు మనందరూ ఒక్కొక్కరి పట్ల కూడా దేవుడు అలాంటి గొప్ప మరి ఉద్దేశం కలిగి ఉన్నాడు. నమ్మితే ఒకసారి హల్లెలూయా గట్టి చెప్దాం. హల్లెలూయా. గాడ్ హ్యాస్ ద బెస్ట్ పర్పస్ ఫర్ అవర్ లైఫ్స్. కానీ ఎక్కడో మనం తప్పిపోతున్నాం. అది దేవుని వాక్యం అనే అర్థంలో మనం ఈరోజు చూడబోతున్నాం. అంటే
సమర్పణ లేని జీవితాలు చాలా చూస్తున్నాం. దేవుని సేవ అంటే ఒక హంగామా చేసినట్ట, లేక ప్రజల మెప్పుగోరా. పౌలు భక్తుడు ఒక దగ్గర అంటాడు, ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడు. అంటే మన మెప్పు ఎవరి దగ్గర నుండి రావాలి? దేవుని దగ్గర నుండి రావాలి. మన ప్రశంస ఎవరి దగ్గర నుండి రావాలి? దేవుని దగ్గర నుండి. కానీ ప్రజలు మనల్ని మెప్పి, ప్రజలు మనల్ని మెచ్చుకోవాలని ఎన్ని యాతనలు పడుతూ ఉంటారు సేవకులు కానీ సేవకురాలు కానీ. వారి దృష్టిలో మనం ఇలాగ ఉండాలి, ప్రజల దృష్టిలో ఇలాగ ఉండాలి. ఒకరోజు పరిశుద్ధాత్మ నన్ను గద్దించినాడు, నువ్వు ఎవరి దృష్టిలో ఎవరు ఎలాగ ఉండాలని కాదు, నువ్వు నా దృష్టిలో చక్కగా ఉండాలి. నరపుతుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. అలాగే మరి అబద్ధ ప్రవక్తలు అంతిమ దినాల్లో పుట్టుకొస్తారు, పుట్ట గొడుగుల్లాగా. ఈ అంతిమ దినాలు అపాయకరమైన దినాలు. అబద్ధ ప్రవక్తల జాబితాలో మనం ఉన్నామా అని చూసుకోవాలి. స్వపరీక్ష అనేది చాలా గొప్ప కార్యం. ఇతరులను వేలు పెట్టి తిరస్కరించే దానికంటే మనము దేవుని వాక్యాన్ని పఠిస్తూ మన ప్రవర్తన ఒక మాదిరికరమైన ప్రవర్తనగా ఉందా? పేతురు అపోస్తలుడు అంటాడు, మీరు మందకు మాదిరిగా ఉండాలి అని హెచ్చరిస్తున్నాడు. మంద మిమ్మల్ని చూస్తూ ఉన్నది మీ ప్రవర్తన. మరి మంద ముందు మీరు ఎలా ఉన్నారు? ఒక కాపరిగా 27 సంవత్సరాల అనుభవం నాకు. అది కూడా చిన్న సంఘం కాదు, మీరందరూ వచ్చి ఉండొచ్చు, మాది పెద్ద సంఘమే. దేవుడు సామర్థ్యం మనకు ఇస్తాడు తప్పకుండా. ఒక పని అప్పగిస్తే ఆ పనికి కావాల్సిన జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వడం దేవుని వంతు. దేవుని స్తోత్రం. ఆయన పనిచ్చినాడు, ఆ పని చేయడానికి కావాల్సిన ఆత్మనిస్తాడు, పరిశుద్ధాత్మ నింపుదలనిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. అది నా అనుభవం. మరి ఆ పని సరిగ్గా చేస్తున్నామా? దేవుని చిత్త ప్రకారం అడుగులు వేస్తున్నామా? అది చాలా ముఖ్యము. అందుకే దేవుని వాక్యాన్ని నిత్యము పఠించాలట. యెహోషువ భక్తునితో దేవుడు సెలవిస్తున్నాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను. నువ్వు ప్రతిరోజు దేవుని ధర్మశాస్త్రము పఠించాలి, నీవు దివారాత్రము దాన్ని ధ్యానించాలి. అప్పుడు నీ జీవితంలో సక్రమంగా నీవు ప్రవర్తిస్తావు. కుడికి కానీ ఎడకు కానీ నీవు తొలగకూడదు. నువ్వు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదవడానికి కూడా ఈ రోజుల్లో సేవకులకు సమయం కరువైపోయింది. ఇది సాతాను యొక్క కుయుక్తి అని దేవుని దాసరాలుగా మీకు చెప్తున్నాను. నన్ను నేను కూడా సరి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంత పని పెట్టేస్తాడంటే భ్రమపరిచే ఆత్మ. చాలా గొప్పవారం అని మనం అనుకుంటాం. విఆర్ నథింగ్ అని తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదవడానికి, పఠించడానికి, ధ్యానించడానికి సమయం లేకుంటే అది సేవకునికి పట్టిన గొప్ప దరిద్రం అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ప్రజల ముందుకు వచ్చినప్పుడు నువ్వు ఇష్టం వచ్చినా నువ్వు మాట్లాడతావు, ఏదో గొప్ప ప్రసంగి కూడా అని అనుకుంటావు, నీకేమి రాదు. ఎందుకంటే నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? వాక్యపు లోతుల్లోకి నువ్వు వెళ్ళాలి. వ్యర్థమైనవన్నీ కూడా వదిలిపెట్టాలి. ఎక్కడ వదిలిపెడుతున్నారు? దేవుడిచ్చిన సమయాన్ని అంతా అల్లాటప్పగా వాడి తీరా పరిశుద్ధ గ్రంథం పఠించడానికి వచ్చేటప్పుడు అలసిపోతున్నారు, నిద్రమత్తుతో ఉన్నారు, ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వంగడం లేదు. చూడండి, రోమా రాసిన మరి పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, మీరు తీయనవసరం లేదు, నిద్రమత్తు గల ఆత్మను వారి మీద ఉంచినాడు. అదొక మరి దీవెనకరమైంది కాదు కదా, నిద్రమత్తు గల ఆత్మ. ప్రార్థన చేయడానికి వల్ల కాదు, వాక్యం పఠించడానికి సమయం లేదు. చాలా మార్తాలాగా చాలా మనము ఏమైనా పనులు ఎక్కువగా పెట్టుకున్నాము, చాలా విచారంతో ఉన్నాం. కనుక ఇవన్నీ కూడా మనం ఈరోజు సరి చేసుకోవాలి. తర్వాత తిండిపోతుతనం. సేవకులకు తిండిపోతుతనం ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా కూడుకుంటారు, మటను, చికెను, బిర్యానీ అవన్నీ తినేసి ఇబ్బసంతో. నేను నిజం చెప్తున్నానండి, ఐ వెరీ సీరియస్ అబౌట్ దిస్. ఎందుకంటే లేనిపోని రోగాలు. నేను డాక్టర్లు చాలామంది నాకు తెలుసు మా సంఘానికి వస్తారు, వాళ్ళ ఇదే మాటి మాటికి చెప్తారు, అమ్మా ఆహారము మితంగా మనం తీసుకుంటే చాలా మటుకు రోగాలకు దూరంగా ఉంటాం. ఎక్కడ మరి మీలో ఏమనికైనా జ్ఞానం కొదు ఉంటే దేవుణ్ణి అడగాలట, దేవుడు ఇస్తాడట జ్ఞానం. దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మక నిలయము. ఈ దేహంతోనే మనం దేవుని సేవ చేయాలి. మరి దేహాన్ని చక్కగా నియమ పద్ధతిలో పెట్టుకుంటే ఎంత ప్రయోజనకరంగా మనం అవుతాం ఈ లోకానికి.
అది కూడా మీరు ఆలోచించాలి. తర్వాత ప్రేమ చాలా కొదువైపోయింది, సేవకుల్లో ప్రేమ నాకు కనబడడం లేదు. అంటే ఒకరి అవసరతలు ఒకరు పంచుకోవడం, నీ మందలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే వారిని ఆదుకోవడం, ఎందుకంటే ఇవన్నీ నేను చూసిన దాన్ని సేవలో పుట్టినాను కాబట్టి నాకు తెలుసు అన్నమాట. వాట్ ఈస్ ద ప్రజెంట్ ట్రెండ్, వాట్ వాజ్ ద ఓల్డ్ ట్రెండ్. పాతకాలంలో సేవకులు కాపర్లు ఎంత శ్రద్ధ తీసుకునేదంటే ఒక్కొక్క గొర్రె చాలా ప్రాముఖ్యం అన్నమాట కాపర్లకు. ఎందుకంటే మరి మతయ్య పాస్టర్ గారు చూసినాను కదా, ఒక్క విశ్వాసి రాకుంటే ఎంత శ్రద్ధ, ఆపదలో ఉంటే ఆదుకోవడం, ఆహారం లేకుంటే వారికి రేషన్ కొనివ్వడం, అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు సంఘాల్లో సేవ చేసే వారికి స్వార్థం చాలా పెరిగిపోయింది. ఆత్మల సంపాదన కాదు ఇప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ ఫ్యాషన్, ప్రజెంట్ స్టైల్ ఏంటంటే ధనార్జన. ఆత్మల సంపాదన కాదు, ధనం సంపాదించుకోవడం అలవాటుగా మారిపోయింది. మరి ఇంకా చూస్తే సుఖ జీవితానికి చాలా అలవాటు పడిపోయినారు, లగ్జరీ. నన్ను చాలామంది అంటారు మీరు ఎందుకమ్మా ఒక బెన్జ్ కారు కొనుక్కోకూడదండి, నేను ప్రజల చెమటతోటి నేను బెన్జ్ కార్లు తిరిగానా, ఇది ఎక్కడ రాసి ఉంది? అది మాత్రం నా మనస్సాక్షికి ఒప్పుకోదు. నాకు దేవుడు ఇస్తే ఇచ్చినప్పుడు నేను చూసుకుంటాను, కానీ ప్రజల చెమట డబ్బు నా దగ్గర వారు దేవుని సేవకి ఇస్తే నేను పోయి బెన్జ్లో తిరిగితే ఎంత శాపగ్రస్తురాలు అయిపోతాను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరము లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నది. హల్లెలూయా. ఈ దినాల్లో ఒక నిజమైన సేవకుడు, ఒక నిజమైన సేవకురాలు ఎక్కడ కనబడతారని నేనైతే ఎప్పుడు చూస్తూ ఉంటాను. దొరికితే నేను మరి వాళ్ళని అనుకరిస్తానని అనుకుంటాను, కానీ నాకు పౌలు భక్తుని చూసిన తర్వాత నాకు చాలు, ఇంకా మై సర్చ్ ఎండెడ్ హియర్, నా వెతుకులాట దీంతో ముగించుకున్నాను. ఈరోజు నేను ఏ విధంగా ప్రేరేపింపబడినానో పౌలు భక్తుని జీవితం ద్వారా అదే మేము ముందుంచుతున్నాను. సంతోషమైన అందరికీ, ఆకలైనా ఓర్చుకోండి, నేను చెప్పేదాకా వినండి. తిండిపోతానం ఉండదు కదా సేవకులకు. పౌలు భక్తుడు ఏమంటాడు, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని నన్ను నేను నా శరీరాన్ని ఏం చేస్తున్నాను, నలగొట్టుకొని చున్నాను. ఎక్కడున్నారు నలగొట్టుకునేవారు? శరీరాన్ని పెంచుకున్నవారే చూస్తున్నాం మనం, పెంచి పోషిస్తున్నారు. వదకు తీయబడు గొర్రె పిల్ల, ఏమను ఇది వదింపబడుతుంది ఒకరోజు కదా. ఎంత దౌర్భాగ్యకరం అండి ఇది. ఇవన్నీ చెప్పడానికి ధైర్యం ఇచ్చినందుకు కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు భక్తుడు దేవుని చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి. పౌలు భక్తుని జీవితంలో చాలా గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఎంతగా తగ్గించుకుంటాడు, చాలా వినయం, చాలా విధేయత, దేవుని జ్ఞానంతో నింపబడిన వాడు. ప్రత్యక్షపరిచే ఆ దీన స్వభావము చాలా అద్భుతంగా ఉంటుంది. పౌలు భక్తుడు మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో ఈ మాట అంటాడు, మీరు తొందరగా తీయాలి. 1 కొరింథియన్స్ 15:10 చూడండి. అపోస్తలను అనబడుటకు నేను యోగ్యుడను కాను, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితేనే, ప్రయాసపడినది నేను కాదు నాకు తోడై ఉన్న దేవుని కృప. ఎంత ప్రయాసపడినాడు సంఘం కొరకు, అయినా ఘనత మహిమ ప్రభావములు దేవునికి చెందింది. దేవునికి చెందవలసిన ఆ ఘనతను దోచుకోవడం లేదు చూడండి. నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని యొక్క కృప వల్లే. అలాగంటున్నారు ఆ సేవకులు. సేవకుల నోటి నుండి ఏం మాటలు వస్తాయి, నేను అక్కడ గుడి కట్టినా, నేను ఇక్కడ బడి కట్టినాను, ఇన్ని రోజుల్లో ఇంత పెద్ద గుడి కట్టాను, అన్ని రోజుల్లో ఇది ముగించబడ్డది. అంటే ఇలాంటివి, అంటే వారు చేసిన కార్యాలు చెప్తున్నారు. వారు ఏమేమి చేసినారో వాళ్ళు ప్రజలకు ఎంత వీలుంటే అంత ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. నేను కొంతమంది స్పీకర్స్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ పిలుకొస్తే వీరు వాక్యం అందించే దానికంటే క్లిక్కులు క్లిక్కులు ఫోటోలు ఆడియన్స్ ఫోటోలు తీసుకుంటాయో, నిన్ను పిలిచింది వాక్యం ఇవ్వడానికి. నువ్వు దేవుడు నాకు ఇచ్చిన మంద ఫోటోలు తీసుకొని ఏం చేస్తావు నువ్వు, ఇది ప్రచురించడానిక ఇది? అసలు ఒప్పుకోను నేను అలాంటి కార్యాన్ని. అంటే ఎంతగా గొప్ప సేవ చేసినాడు,
నాకు తెలిసి కొందరు 13 లేఖనాలు పౌలు భక్తుడు రాసినాడని కొందరు అంటారు, 14 కూడా రాసినాడని కొందరు అంటారు. నేనైతే ఇప్పుడు నా జీవితంలో ఒక దర్శనం పొందుకున్నాను. దేవుడు నాకు ఇచ్చిన సంఘం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో ఈ 14 పత్రికలు కూడా వరుస దేవుడు నాకు ఇచ్చిన మందకు బోధించాలని తీర్మానం చేసి ఇప్పుడే ఒక 7-8 లేఖనాలు ముగించినాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అంత జ్ఞానము మరి పౌలు భక్తుల జీవితంలో మనం చూస్తున్నాం. ఈ పౌలు భక్తుడు చూడ్డానికి ఏదైనా హైట్ వెయిట్ పర్సనాలిటీ మరి ఏదో మరి గొప్పవాడ లేకుంటే మరి ఏమున్నది పౌలు భక్తుల్లో? దేవుడు అతన్ని మార్చినాడు, ప్రభువును రక్షకునిగా స్వీకరించినాడు, ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయడం లేదు, దేవుడిచ్చిన పనిని శ్రద్ధగా చేస్తున్నాడు, త్యాగం ఉన్నది, ప్రేమ ఉన్నది, సమర్పణ ఉన్నది. దినదినము ఆయన ప్రభువు సేవలో కరిగిపోతున్నాడు. ఇదిగో నేను పానార్పణగా నా ప్రాణము ప్రాణార్పణంగా పోయబడుచున్నాను అంటున్నాడు. అంటే ఇతనికి జీవితంలో సుఖమున్నదా? చాలామంది సేవకులు సుఖం కోరుతారు. అంటే కొవ్వొత్తి అన్నదంట, కొవ్వొత్తి వెలిగించేటప్పుడు తప్పకుండా ఒక కార్యం జరుగుతుంది. ఏం జరుగుతుంది? కరిగిపోతుంది. అలాగూ అంతవరకు ప్రభు కొరకు కరిగిన గొప్ప దైవజనుడు. ఇతనికి ఆరోగ్యం ఉన్నదా? అంటే ఆరోగ్యం అసలే లేదండి పౌలు భక్తునికి. కొందరు సేవకులు అంటారు, నాకు ఆరోగ్యం లేదు నేను చేయను అని అంటారు కదా. ఆయన బలహీనతల్లోనే ఆయన శక్తి పొందుకున్నాడు, దేవునికి స్తోత్రం. ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉందంట, ఆ ముళ్ళు తీసివేయమని ముమ్మారు ప్రార్థన చేసినాడంట. ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు జవాబు ఏమొచ్చింది? నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. అప్పుడే అంటాడు 2 కొరింథీ 12 ఉంది మాట, నేను 9వ వచనంలో ఉంది, నేను నా బలహీనతల్లోనే నేను ఆనందిస్తాను. నేను ఎప్పుడు బలహీనో అప్పుడే నేను బలవంతుడను. ఎప్పుడు ఆయనకు శరీర బలహీనత ఉండేదంట. ఈరోజు ఇంతమంది సేవకులు సేవకురంలోను మీ శరీరంలో నేను కూడా బలహీనత ఉంటే పెద్దగా ఎంచిన అవసరం లేదు. ఆ బలహీనతలోనే ఆయన శక్తి మనకు సరిపోయింది. హల్లెలూయా చెప్దామా? ఇన్ యువర్ వీక్నెస్ గాడ్స్ స్ట్రెంగ్త్ ఇస్ ఇనఫ్. నేను ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు ప్రార్థన చేస్తాను, దేవాను మోషేకు 120 సంవత్సరాలు ఇచ్చినావు, మరి శరీరంలో సత్వ తగ్గలేదు, దృష్టి మాంద్యం కూడా కాలేదు. దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆయన శక్తిని ఇస్తూ పోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ బలహీనత ఎందే ఆయన శక్తి నీకు అనుభవం అవుతుంది. మరి ఆయనకు కళ్ళ జబ్బు ఉండేదట, కళ్ళు ఎప్పుడు ఊసులు గట్టి ఉండేదట. ఆయనకు మలేరియా జబ్బు తరచుగా వచ్చేదట. ఆయన కాళ్ళు వంకరగా ఉండేవంట, బోల్ లెగ్స్ అంటారు, ఇట్లా వంగి. ఆయన చూడ్డానికి కూడా కురూపి అంట, పెద్ద అందగాడు కాదు పౌలు. ఆయన బట్ట తల అంట, ఎంటుకలు ఒత్తుగానే ఉంటే సేవ చేయాలనుకున్నారా? కాదు, బట్ట తల ఉంటే కూడా సేవ చేయొచ్చు. హల్లెలూయా. బట్ట తల, కురూపి, జబ్బు కళ్ళు, మలేరియా జబ్బు, వంకర కాళ్ళు. మళ్ళీ ప్రసంగం చేసేటప్పుడు అతను సొమ్మ వచ్చి పడిపోయేదట ఎప్పుడు. అదెంత కష్టతరం అండి. గొప్ప ప్రసంగం చేస్తుంటే టప్పున పడిపోతే ఎంత బాధ కలుగుతుంది అతనికి. అయినా అవన్నీ లెక్క చేయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నన్ను పిలుచుకున్నాడు అంతే, ఆయన ధ్యాసంతా గురి మీదనే ఉంది. అందుకే అంటాడు విశ్వాసం కర్త అయ్యి దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపే నేను చూస్తాను, నాకు కలిగినవన్నీ కూడా నేను మరి పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. క్రీస్తు యేసు యొక్క మరణము పునరుద్ధానం యొక్క జ్ఞానము నిమిత్తము నాకు కలిగినవన్నీ కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటాను. మరి ఇతన్ని చాలామంది విమర్శించేదంట ఆయన జీవితంలో. దేవుని సేవకులు ఎప్పుడు కూడా విమర్శకు భయపడదు. అంటే ఎంత చెట్టు ఉంటే ఎంత ఫలాలు ఉంటే అన్ని రాళ్ళు తప్పకుండా పడుతుంది. కొంతమంది ఈయన ప్రసంగాలు ఏం బాగాలేవని, ఇతడు రాసినవి ఏమి ఘనమైనవి బలీయమైనవి కావని అతన్ని కించపరిచినారని 2 కొరింథీ 10:10 చూడండి, 2 కొరింథియన్స్ 10:10 అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి ఉన్నవని కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అను.
ఏం పెద్ద ప్రసంగం అయ్యా, ఒకవేళ అనొచ్చు నువ్వు ప్రసంగం చేసిన తర్వాత ఎవరైనా ఏం ప్రసంగం మామూలీలే అని అనొచ్చు. కానీ చూడండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా యూ కెనాట్ పుట్ డౌన్ అపోస్టల్ పౌల్ ఇన్ ఎనీ ఫీల్డ్. అంటే ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన ప్రభు కొరకే వెలిగినాడు. అది చాలా గొప్ప కార్యం. ఇతనేమో మామూలు మనిషి కాదు, ఇతనేదో విద్యలేని పామరుడు అనుకునేరు. మరి అతను గమాలియేలు యొక్క పాదముల యొద్ద విద్య అభ్యసించిన వాడు. ఒకసారి మీకు చూపెడతాను అపోస్తల కార్యం 22:3 చూడండి. హీ ఈజ్ హైలీ క్వాలిఫైడ్, ధర్మశాస్త్రం అంతటిలో కూడా నిష్ఠ కలిగి ఆసక్తి గలవాడై ఉండినాడని ఇక్కడ వాక్యాలు చూస్తున్నాం. అపోస్తల కార్యం 22:3, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రం సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి. హల్లెలూయా. అంటే సచ్ హైలీ మరి క్వాలిఫైడ్ పర్సన్. అయితే వాక్యంలో మనం చూస్తున్నాము అతనికి ఉన్న తగ్గింపు, మాదిరికరమైన జీవితం, తర్వాత తను తాను అతను ఉపేక్షించుకోవడం, శరీరాన్ని నలగొట్టుకోవడం, అయోగ్యుడని ఎంచుకోవడం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెందిస్తాడు. మీరు లేఖనాలు చదివినప్పుడు మనుషులందరికీ వందనాలు చెల్లిస్తాడు. మీకు అది చూపెట్టాలి. ప్రతి లేఖనంలో చూసినప్పుడు వారికి వందనాలు, వీరికి వందనాలు, వారికి వందనాలు. ఆయనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరి కూడా ఏం చెప్తాడు? ఆ స్వభావం మనకందరికీ ఉండాలి. ఎవరైనా మేలు చేస్తే మర్చిపోకుండా ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. కొందరు అంటారు పౌలు భక్తుడు స్త్రీ విరోధే. నేను దానికి ఒప్పుకోను. స్త్రీ విరోధి కాడు పౌలు. స్త్రీలను చాలా ప్రోత్సహించినాడు. ఇది కొత్త న్యూస్ మీకు. మీకు కావాలంటే రెఫరెన్స్తో చూపెడతాను. గలతీ 3:28 ఉంది. క్రీస్తును ధరించుకున్నవాడు మరి వారిలో స్త్రీ అని పురుషుడని భేదం లేదు, వారందరూ దేవుని వారులై ఉన్నారు. గలతీ పత్రిక ఎవరు రాసినారు? ఎవరండి? మీరు రాసినారా? పౌలు భక్తుడు రాసినాడు. గలతీ పత్రిక 3:27 చూడండి. యేసు క్రీస్తునందు మీరందరి విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. కుమారత్వంలోకి పిలువబడినారు. మీరు క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. చప్పట్లు కొడదామా ఒకసారి? మీరు పురుషులు కొట్టుకుంటే మేము స్త్రీలన్నా గట్టి కొట్టుకుంటాము. ఎందుకంటే మాకు మంచి చాలా థ్యాంక్యూ. నువ్వు అవ్వలవు, నీవు నీకు ఆ పని చేత కాదు, ఈ పని చేత కాదు. నేను ఎవరైనా నన్ను అవ్వల అంటే నేను అవ్వల కాదు, సబల, సారీ, నేను సబల అవ్వల కాదు అంటాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పౌలు అంటాడు కదా, నన్ను బలపరచమని బట్టి నేను సమస్తము చేయగలను. రోమీలకు రాసిన పత్రిక 16:10 10 స్త్రీలకు వందనాలు చెప్తున్నాడండి. Romans 16:1 మీరు రాసుకొని ఇంటికాడ ధ్యానించండి. రోమా పత్రిక 16:10 రోమా పత్రిక పంపిందే ఒక స్త్రీ ద్వారా, ఫీబి కెంక్రేయలో ఆమె సంఘ పరిచారకురాలు. ఆమె ద్వారా పంపుతాడు. ఎందుకంటే ఆనాడు పురుషులకు ధైర్యం లేకుండిందంట. దీర్ఘ ప్రయాణం, సముద్ర ప్రయాణం చేసుకొని ఈ పత్రిక తీసుకొని అక్కడ రోమాలో ఉన్న క్రైస్తవులకి ఇవ్వాలంటే పురుషులు ఎవ్వరు ముందుకు రాలేదట. ఒక స్త్రీ కంకణం కట్టుకొని ముందుకు వచ్చింది. నాకు ఇచ్చే ఆ పత్రిక నేను తీసుకుపోయి అక్కడ విశ్వాసులకు ఇస్తానన్నది. ఆమె కొరకు ఒకసారి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అయితే ఆ రోమా 16:10 మీరు చూస్తే ఎంతమంది స్త్రీలు, మీకు హోంవర్క్ ఏంటంటే ఎంతమంది స్త్రీలు అండర్లైన్ చేసి మళ్ళీ నన్ను కలుసుకున్నప్పుడు చెప్పండి. పర్సిస్కు వందనాలు, మరియకు వందనాలు, యూనికకు వందనాలు, అబ్బో ప్రిస్కిల్లాకు వందనాలు. ఎంత గొప్ప కార్యము, దేవునికి స్తోత్రం. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్, ఆల్వేస్ డేంజరస్. ఎందుకంటే సగం తెలిసి పౌలు స్త్రీలను ద్వేషించినాడు, స్త్రీలు నోటి మీద వేలేసుకొని ఉండాలి, దేవుని కార్యాలు చేయొద్దు అనేది వట్టి అబద్ధం. పౌలు అలాగ అనలేదు. కొరింతీ సంఘంలో మరి చాలామంది వేశ్యాస్త్రీలు సంఘంలో కలిసినారు. ప్రభువును రక్షకునిగా స్వీకరించి సంఘానికి చేర్చబడినప్పుడు వారు హృదయం మారింది, కానీ వారి సంస్కృతి మారలేదు, వారి ప్రవర్తన మారలేదు. అంటే వారి ఔటర్ ఎక్స్టీరియర్ ఈజ్ సేమ్,
కొప్పుల మీద మరి నాలుగైదు టైర్ల కొప్పులు వేసుకొని దానికంతా హ్యాంగింగ్స్ వేసుకొని వేశ్యా స్త్రీలు ఎలా ఉంటారు. కానీ హృదయం ప్రభువుకి ఇచ్చినారు కాబట్టి వారికి కొద్దిగా క్రమశిక్షణ నేర్పినాడు అంతే. కొరింతి సంఘంలో ఉన్న స్త్రీలకు ఆ పరిస్థితులకు ఆయన చెప్పిన మాట లేదు. ఎందుకంటే వారు బొబ్బలు పెట్టే స్త్రీలు, వారు గట్టిగా పురుషులతో మాట్లాడుతున్నారు. పౌలు భక్తుడు వాక్య పరిచర్యకు అది అడ్డుగా ఉంది. పురుషులు పౌల తట్టు చూడకుండా వీరు కొప్పుల తట్టు చూస్తున్నారు. అందుకే కొంగు నిండు వేసుకోమన్నాడు, నోరు మూసుకోమన్నాడు. ఆనాడు చెప్పిన మాట ఈనాటి వరకు లాగి స్త్రీలు దేవుని సేవ చేయకుండా చేయడం అది సాతాను యొక్క తంత్రం. ఎందుకంటే పురుషులు స్త్రీలు కలిసి చేస్తేనే మనం దేవుని రాజ్యాన్ని కట్టగలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సైన్యంలో సగటు మంది యుద్ధం చేస్తే ఎలా గెలుస్తుందా యుద్ధం? ఒక శరీరంలో సగటు భాగం చచ్చిపోయి ఉంటే పక్షపాతం అంటారు కదా. మరి సంఘము క్రీస్తు శరీరం కదా, ఆ శరీరము స్త్రీలు పురుషులు అందరు అవయవాలు గారా? అందరు పనిచేయకూడదా? అందరూ ఆత్మలను సంపాదించకూడదా? అందరు కలిసి దేవుని రాజ్యాన్ని కట్టకూడదా? కాబట్టి పౌలు ఎప్పుడు కూడా అలాంటి ఉద్దేశంతో చెప్పలేదని కుండ బద్దలు కొట్టి నేను చెప్తున్నాను. ఎవరికైనా అనుమానం ఉంటే నన్ను కలవండి, నన్ను కలిసే పని కూడా లేదు, నన్ను చూస్తే చాలు. మీరు ఒక స్త్రీ ఎంతగానో చేయగలదో మీకు అర్థమైపోతుంది. అకల్మాన్కు ఇషారా కాఫీ. కనుక పౌలు భక్తుడు చాలా గొప్ప మాదిరి మనకు చూపెడుతున్నాడు. చూడండి, ప్రతి లేఖనం అయిన తర్వాత పౌలు భక్తుడు ఆశీర్వదిస్తాడు. మీరు గమనించినారా? ప్రతి లేఖనం అయిన తర్వాత మీరు ఏ పత్రిక అనేది, గలతి పత్రిక, కొరింథీ పత్రిక, రోమా పత్రిక, ఇంక ఏ పత్రిక తీసినా మీకు కనబడుతుంది. నేను గలతి 6:17 చూసాను, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం అందు ధరించి ఉన్నాను. హల్లెలూయా. యేసు ముద్రలు నా శరీరం అందు ఉన్నాను. ఎన్ని గాయాలో, శరీరం మీద గాయాలు, మనస్సుకు గాయాలు, యుద్ధం ఆడేవానికి గాయాలు తప్పవు. గాయాలే లేకుండా యుద్ధం ఆడినంటే వాడు యుద్ధం ఆడలేదు, వాడు యుద్ధానికే పోలేదని అర్థం. ఈ గాయాలకు భయపడేవారు కాదు దేవుని సేవకులు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన శరీరం మీద ముద్రలు ఉన్నాయంట. ఒకటి తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు యేసు ప్రభు ఒక్కసారి తింటే, పౌలు 5 తిన్నాడు. ఒకసారి పౌలు భక్తుని చప్పట్లు కొట్టాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. 5 తిన్నాడు అన్నమాట. అంటే 195 కొరడా దెబ్బలు శరీరం. అందుకే అంటే నా శరీరంలో యేసు యొక్క ముద్రలు నా శరీరం అందు ధరించిన ఇక మీద ఎవడు నన్ను శ్రమ పెట్టవద్దు, చాలు, ఐ హావ్ సఫర్డ్ ఇనఫ్ అని అంటున్నాడు. తర్వాత ఆశీర్వాదం చూడండి, సహోదరులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. హల్లెలూయా. మళ్ళా ఫిలిప్పి పత్రికలు చూడండి, ప్రభు అయిన యేసు కృప మీ ఆత్మతో ఉండును గాక. ఎఫెసి పత్రిక చూద్దాం, ఆఖరి వచనం, మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ నీ కృప కలుగును గాక. ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి లేఖనం వెనక మీరు చూడండి, అది కూడా మీకు హోంవర్క్ ఇస్తున్నాను. అయితే అంటే హీ హ్యాస్ ద హ్యాబిట్ ఆఫ్ బ్లెస్సింగ్ పీపుల్, హీ బ్లెస్సెస్. మరి ఎంతమంది అతన్ని మోసం కూడా చేసినారు కదా. 2 తిమోతి ఒకసారి తీస్తే 4:4 కపట సహోదరుల వలన ఎంత ఇబ్బంది పడినాడు, అయినా దేవుని సేవ మానలేదు కదా. 2 తిమోతి తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో అంటున్నాడు, నా యుద్ధకు 9 చదువుతాడు, నా యుద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. తన ఆత్మీయ కుమారుని మీద ఎంత ప్రేమ. తిమోతి తన ఆత్మీయ కుమారుడు కదా. 2 పత్రికలు కూడా ఎవరిని ఉద్దేశించి రాసినాడండి? తన ఆత్మీయ కుమారుడైన తిమోతి. తిమోతికి రాసిన 1 పత్రిక, తిమోతికి రాసిన 2 పత్రిక. ఈ దినాల్లో చూస్తే మరి ఇంత ప్రేమగా వ్యవహరిస్తారా దేవుని సేవకులు వారి నెక్స్ట్ అసిస్టెంట్స్ తోటి? ఇంత ప్రేమ, ఇది ఒక మాదిరికరం అని నాకు అనిపిస్తుంది. అంటే దట్స్ కాల్డ్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమ. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళాను. క్రెస్కే గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకొని రమ్ము.
అంటే ఈ సేవా జీవితంలో కొందరు నీకు చేర్చబడతారు, కొందరు విడవబడతారు, కొందరు విడిచి వెళ్తారు. దాని పెద్ద ఇష్యూ చేసే అవసరం లేదు నన్ను అడిగితే. పౌలు భక్తున్నే విడిచి వెళ్తే నిన్ను నన్ను విడిచి వెళ్ళరండి, అదే పెద్ద న్యూస్గా చేసే అవసరం లేదు. దేవుని చిత్తంలో ఉండేవారు నీతో ఉంటారు, చిత్తం కాని వారు నిన్ను వదిలిపోతారు, అంతేగాని దానికంటే పెద్ద సమస్య ఏమి కాదు. అది పౌలు భక్తుని వదిలిపెట్టిపోయినాడు, కొందరు వదిలిపెట్టి తిరిగి వచ్చినారు, అయినా ప్రేమతో చేర్చుకున్నాడు. తర్వాత మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. తుకీకును ఏఫెసునకు పంపితే, నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కరుపునుద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. నువ్వు వచ్చేటప్పుడు నా అంగీ తీసుకురా, నా పుస్తకం తీసుకురా, నా చెక్బుక్ మర్చిపోకు అనలేదు. చూడండి, ఆయన దగ్గర అంత అవసరం లేదు చెక్కులు బుక్కులు ఇవన్నీ. అంగీ తీసుకురా, పుస్తకం తీసుకురా, తర్వాత చర్మపు కాగితములను తీసుకొని రా. అలెక్సాండర్ అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు. సేవకులకు ఎవరైనా కీడు చేస్తే అది పెద్ద వార్త కాదు. ఆల్రెడీ మన ముందు పౌలు భక్తుడు చాలా ప్రయాసాలు, చాలా కీడు అనుభవించినాడు. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చాం మాట చాలా బరువైన మాట. అది ఒక గొప్ప దైవజను నోటి నుండి వస్తే చాలా వెయిట్ ఉంటుంది. అంటున్నాడు, వాడు చేసినాడు, వాడు అనుభవిస్తాడు. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండు. అంటే సేవలో మనము చాలా మందిని ఊరికి నమ్మేసి బోల్త పడకూడదని అర్థం. అందుకే కదా 9 వరాల్లో ఒక వరం ఏంటి? వివేచన వరం. సేవకులు 9 ఆత్మవరాలతో నింపబడితే ఏ డోకా ఉండదు. ఇంకా వాడు 10 అడుగుల దూరంలో ఉన్నప్పుడు నీకు పరిశుద్ధాత్మ బోధిస్తాడు, నేను ఎక్కువ నమ్మకు దూరం పెట్టు. అంటే నా అనుభవం చెప్తున్నా, మీకు ఎలా మాట్లాడతాడో నాకు తెలియదు. మరి ఒక సంఘాన్ని నడిపించడానికి దేవుని జ్ఞానం తప్ప మరి ఇంకే జ్ఞానం పనికొస్తుంది అనుకున్నాడు. మా మాటలను బహుగా ఎదిరించినాడు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవరినో నా పక్షమందు నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. ఈ పరిస్థితి అయితే మనకు ఎవరికి రాలేదు కదా, కొందరన్ను ఉన్నారు మీతో. ఇక్కడ ఏమంటున్నాడు? అందరూ నన్ను విడిచిపోయినారు, ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడిన నిమిత్తము అన్యజనులందరినూ దాన్ని విను నిమిత్తం ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడితిని. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించు. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. చూడండి, లుక్ ఎట్ హిస్ బోల్డ్నెస్ ఫర్ ద లార్డ్. చిన్నగా ఏదో ఎదురుశక్తి వస్తే ఊరంతా చెప్పుకొని మాకు చాలా శ్రమలు, మాకు చాలా ఇబ్బందులు. ఎందుకంత పిరికితనం? నన్ను అడిగితే నువ్వు చావడానికే పిలువబడినావు. గోధుమ గింజ భూమిలో పడి ఏం కావాలి? చస్తే కానీ అది ఫలించు. అయితే పౌలు భక్తుడు ఎదుర్కొన్న శ్రమలు ఒకసారి మనం ధ్యానించాలి. 2 కొరింథీ 11:23 నేను చదువుతున్నాను. 2 కొరింథియన్స్ 11:23, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాణి వలె మాట్లాడుచున్నారు. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. చెరసాల అనుభవం. ఆ చెరసాలలో కూడా పౌలు భక్తుడు ఊరుకున్నాడా? ఎన్ని లేఖనాలు, ప్రిజన్ ఎపిస్టల్స్ అంటారు, అంటే చెరసాల నుండి రాసినాడు. అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడితిని, 1 రాళ్లతో కొట్టబడితిని, 3 ఓడ పగిలి శ్రమ పడితిని, 1 రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణంలోనూ నదుల వలన ఆపదల్లోనూ, దొంగల వలన ఆపదల్లోనూ, ఆ స్వజనముల వలన ఆపదల్లోనూ, అన్యజనుల వలన ఆపదల్లోనూ, పట్టణంలో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రంలో ఆపదల్లోనూ, కప్పట్ట సహోదరుల వలన ఆపదల్లో ఉంటిని. ప్రయాసముతోనూ, కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి, ఇవినుగాక సంఘములన్నిటిని గురించిన చింతయు నాకు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. అంటే అతను సంఘము, ఇతను మందిరాలు ఏమైనా నిర్మాణం చేసినాడా అని నేను ఆలోచించినాను. పెద్ద గుడి కట్టి నేనే కట్టినాను అన్నాడు ఇక్కడన్నా.
ఎక్కడ మందిర నిర్మాణం చేసినట్టు నాకైతే రుజువులు ఎక్కడ కనబడలేదు. కానీ జీవము గల దేవుని సంఘాన్ని స్థాపిస్తూ వచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మందిరం కట్టనందుకు మీరేం నిరాశపడిన అవసరం లేదు. నువ్వు ఎంత ఖరీదై కోట్ల రూపాయలు మందిరాన్ని కట్టి ఏసై వస్తే నువ్వు వెళ్ళిపోవాలా? కోట్ల రూపాయలు ఇక్కడ వదిలేసి నువ్వు జీవితాలు కట్టు, జీవం గల దేవుని సంఘాన్ని కట్టు. నా తండ్రిని ఒక ప్రశ్న అడిగినాను. ఈరోజు మా నాన్నగారి జీవిత చరిత్ర తీసుకొచ్చినారా అని నమ్ముతున్నాను. తెచ్చారా నాన్నగారి చరిత్ర? అది ఒక్కొక్కరికి ఒకటి ఇవ్వాలి. అయితే ఆయన అడిగినాను, నాన్న నువ్వు చాలా చిన్న సంఘం కట్టావు రామ్నగర్లో, పట్టుమని 300 పట్టారు, నాకు 3,000 మందిని దాంట్లో ఎలాగ నేను మరి కూర్చాలి అని అడిగినాను. అడిగితే నాన్నగారు అన్నారు, ఇదిగో నువ్వు దేవుని చేత అభిషేకింపబడితే నువ్వు అడవిలో నిలబడిన అది సంఘంగా మారిపోతుంది అన్నాడు. అయితే ఇప్పుడు నేను కట్టని సంఘాలు నన్ను పిలిచి పరిచర్య చేయమని అంటే నాకు ఎంత సంతోషమో. నాన్నగారు అపోస్తలుడు, ఆయన చెప్పిన మాట నెరవేరింది. నేను నువ్వు ఉన్న దగ్గరనే సంఘం వస్తుంది. దేవుని స్తోత్రం, నువ్వు అక్కడ ఆత్మతో అభిషేకింపబడి నిలబడితే అడవిలో నిలబడిన అక్కడ జనాలు వచ్చేస్తారని తెలియజేసినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మరి పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రిక ఒకసారి తీయండి. దాంట్లో నేను గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను, నేను వెనుకున్న వాటిని అన్నిటిని కూడా మరిచి గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. ఈ ఫిలిప్పీ పత్రిక కూడా చెరసాల్లో ఉండి రాసినాడు. అంటే దేవుల్లో నీ ఆనందాన్ని నువ్వు ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. ప్రభునందు ఆనందించుడి, మరల చెప్పుదును ప్రభునందు ఆనందించుడి. ఫిలిప్పీ పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. ఇది సంకెళ్లలో ఉండి మాట అన్నాడు. హీ వాజ్ ఇన్ ప్రిజన్, బంధకాల్లో ఉండి ప్రభునందు ఆనందించు అంటే ఎంత గొప్ప కార్యం అది. మీ సహనము సకల జనులకు తెలియబడినయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకం మీ విన్నపములు ఆయనకు తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలేము. తర్వాత ఫిలిప్పీ పత్రికలు అంటాడు, ఇక్కడే చాలా చక్కని మాటలు పౌలు చెప్పిన మాటలు ఉన్నాయి. 13:3 3:13, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. రన్ టువర్డ్స్ మై గోల్. తర్వాత ఇక్కడ ఆ ఫిలిప్పీ 3:3 అంటున్నాడు, 18 అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు, వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచు చెప్పుచున్నాను. పౌలు గురించి రీసెర్చ్ చేసి మరి అనేక సత్యాలు ఇంకా బయటికి తేవాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే పౌలు చాలా ప్రేమ గలవాడు. అదే సమయంలో ప్రేమతో గద్దింపు చాలా అద్భుతంగా ఉంటుంది. మీ దగ్గరికి నేను బెత్తంతో రావాలని అంటాడు కదా ఒకసారి, అంటే మీకు సిగ్గు కలగడానికి చెప్తున్నాను అంటాడు, మీకు బుద్ధి కలగడానికి చెప్తున్నాను అంటాడు. అంటే ఒక ఆత్మీయ స్థితి పౌలుది ఎలాగుందంటే, ఇట్ ఇస్ సో ట్రాన్స్పరెంట్, సో మైటీ, సో పవర్ఫుల్ దట్ ఈ కెన్ ఈవెన్ స్కోల్డ్ ఎనీ పర్సన్. అంటే మోమాటం లేకుండా ఒక ధైర్యంతో అధికారంతో బోధించడం అది చాలా తక్కువ మందికి లభ్యం అవుతుంది. అంటే హిస్ కాన్షియన్స్ ఇస్ సో క్లియర్. తర్వాత కొందరు గురించి చెప్తున్నాడు కదా, 19:3 నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. దేవుని సేవ చేయమంటే కడుపు సేవ కదా. ఏం తిందమో, ఏం త్రాగుదామో, ఏం ధరించుకుందామో, ఎక్కడ ఇల్లు కట్టుకుందామో, ఎక్కడ 4 రాళ్ళు వెనకేసుకుందామో, ఇది తప్ప ఇంకా వేరేదేముంది? చూడుము లోకమును ఏం గమ్ముతున్నది, చీకటి గమ్ముతున్నది, వెలుగు నీ వద్దకు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరు. ఏం సంపాదించుకోవడం కాదు, ప్రజలు నశించిపోతే వారి గురించిన భారం కావాలి. ఎంతమంది ప్రార్థన చేయమని మీకు రిక్వెస్ట్లు ఇస్తారు, మీరు ఎంతమంది కొరకు చేస్తారు? నీవు ప్రశ్న మనల్ందరిని అడుగుదాం. ఐఎమ్ ఆస్కింగ్ మై సెల్ఫ్ ఆల్సో. ప్రార్థన చేస్తున్నారండి మా కొరకు? అవునండి. అబ్బా ఎప్పుడు చేస్తామండి, దేవుని సేవకులు ఎప్పుడు అబద్ధం ఆడదు. మీకు అంత శ్రద్ధ ఉంటే చిన్న నోట్బుక్ పెట్టి వారి పేర్లు రాసుకోవాలి. నేను అది మొదలుపెట్టినాను. ఇప్పుడు నిజంగా నాకు ఆ విజ్ఞాపన ఆత్మ కలిగి ఉండకుంటే నేను ఏమి సేవకురాలను?
నాకు నశిస్తున్న ప్రజల గురించి భారం కన్నీళ్ళు లేకుంటే వాట్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఐ యామ్. నాకు మనస్సాక్షిలో చాలా బాధ కలిగింది. అందుకే కొన్నాళ్ళ నుండి ఎవరైనా ప్రార్థన చేయమంటే తప్పకుండా వారికి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయడం మర్చిపోతే నేను మర్చిపోయినానండి, క్షమించండి, తప్పకుండా మీ కొరకు చేస్తానని మాట ఇస్తాను, చేస్తాను. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు చేస్తున్నావు అని అబద్ధం ఎప్పుడూ చెప్పకూడదు. చూడండి, భారం కలిగిన పరిచర్య ఇలాగూ ఉంటుంది. అందుకే మరి ఎవరిని అడగడు. ఇంకా పౌలు గురించి చెప్పాలంటే చాలా కార్యాలు ఉంది. ఆయన ఎవరి దగ్గర కూడా ధనము ఆశించలేదు, ధనము ఆశించి చేయలేదు, డబ్బును గురి పెట్టుకొని సేవ చేయలేదండి. ఆయన స్వహస్తాలతో కష్టపడినాడు, ఆయన డేరాలు కొట్టినాడు, రాత్రి డేరాలు కొట్టినాడంటే ఉదయం పరిచర్య చేసినాడంట. అంటే ఎంత మనం నేర్చుకోవాలి ఆయన దగ్గర నుండి. తర్వాత అంటున్నాడు ఫిలిప్పి 4:11 చూడండి, నాకు కొదువ కలిగి అందున నేను ఇలాగ చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఎంతమందికి ఉంది ఈ తృప్తి? ఈ సంతృప్తి లేదు సేవకులకు. ఎక్కడ సేవకులను చూస్తే కొద్దిగా ప్రశాంతంగా ఒక చెట్టు కింద వచ్చినట్టు నాకు అనిపించడం లేదు. లోకస్ల కంటే ఎక్కువ టెన్షన్ వీళ్ళకు ఉంది. ఎందుకు ఇంత గందరగోళం నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే వారు దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తి లేదు. అయితే పౌలు భక్తులు అంటున్నాడు, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలో కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. హల్లెలూయా చెప్దాము. చేతులు ఎత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. లేదు 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 అనే వింటాను. ఎంతమంది సేవకులు వస్తారండి రోజు నా దగ్గరికి, పెద్ద ట్రైన్ అన్నమాట, వచ్చి అడుగుతూ ఉంటారు, అమ్మా సేవకుడు వచ్చినట్టు వెంటనే నాకు తెలుసు ఎందుకు వచ్చినాడు అని. ఎందుకు వస్తున్నాడండి సేవకుడు నా దగ్గరికి? ఓహో, అప్పుడు నేను పిలిచి ఎప్పుడు కూడా సేవకులను ఒట్టి హస్తంతో పంపడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ టు సెండ్ దమ్ ఎంప్టీ హ్యాండ్ బికాస్ దే హోల్డ్ ద బైబిల్ ఇన్ దర్ హ్యాండ్. వాళ్ళు దేవుని సేవ పిలువబడినారు కాబట్టి. ఎంత విద్య లేని పామరుడు వచ్చినా నేను ఇంటర్వ్యూ ఇస్తాను, కొద్ది కలుస్తాను, వీలున్నంత మట్టుకు నాకు సహాయం అందిస్తాను. కానీ అలాగ అడగొద్దని నేర్పించి పంపిస్తాను. ఎందుకంటే పౌలు అడగలేదు కదా. ఇక్కడ చూడండి ఫిలిప్పి 4:17 చూడండి, నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్తున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. ఈ ఒక్క సేవకుడే ఇలాగ అన్నాడు ఉన్నదని, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. కానీ దేవుని దాసుల నోటి నుండి ఏమొస్తుంది? లేదు లేదు లేదు. అరే, ఉన్నవాడు దేవుడున్నాడు కదా, ఆయన సమస్తము నీకు ధారాళంగా అనుగ్రహిస్తాడు కదా. సేవకుల సంతోషం చూసి దేవుడు ఆనందిస్తాడంట. దేవుని స్తోత్రం. గాడ్ లవ్స్ టు సీ హిస్ సర్వెంట్ బ్లెస్డ్ ఇన్ ఎవ్రీ వే. కానీ లేదు లేదు లేదనే మాట వింటాం. పౌలును చూడండి, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఈ మాట మరి సేవకుల నోట రావడం చాలా సాధ్యం. అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును, ఇష్టమైన యాగమునై ఉన్నది. ఆ మాట అంటాడు కదా అందరూ మనం కంఠపాఠంగా చెప్పుకునే మాట 19వ వచనం, అందరం కలిసి చదువుదాం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రతి అవసరం కూడా ఆయన తీర్చగలడు. దేవునికి వందనాలు. అందుకే అంటాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. నేను నమ్మిన వాడిని ఎరుగుదును, నేను సిగ్గుపడను. తర్వాత మరి ఫిలిప్పి 1:13 చూడండి. ఇక్కడ ఏలగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికి స్పష్టమాయను. చూడండి, జైల్లో పడడం అంటే చాలా నిందాస్పదంగా లోకం చూస్తుంది కదా, అవమానకరంగా. ఒక జైల్లో కొన్ని సంవత్సరాలు ఉండి తిరిగి వాడు సమాజంలోకి వస్తే చాలా తక్కువగా చూస్తారు. ఎందుకంటే వాడు ఏం తప్పు చేసినాడు, వాడు ఇలాంటి శిక్ష అనుభవించినాడని సోషల్ స్టిగ్మా అంటారు. పౌలు భక్తుడైతే జైల్లో ఉన్నప్పుడంతా సువార్త అందించినాడు, ఆ ఖైదీలకు సువార్త అందించినాడు. తర్వాత మరి
ఆ ప్రేతోర్యం అను సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమైంది, నా బంధకములు నేను చేసిన నేరానికి కాదు, నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి. ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్ ఐ హ్యాడ్ టు గో టు ద జైల్. తర్వాత 30వ వచనంలో ఒక మంచి మాట అంటాడు చూడండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచుటకును మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడను. శ్రమను గురించి బోధించిన అపొస్తలులు పౌలు భక్తులు. ఈ దినాల్లో చూస్తే మీరు దేవుణ్ణి నమ్ముకోండి మీకు అది దొరుకుతుంది, ఇది దొరుకుతుంది, బ్యాంక్లో బ్యాలెన్స్ పెరిగిపోతుంది, మిమ్మల్ని గొప్పగా దేవుడు దీవిస్తాడు. సిలువను ఎత్తుకోవడం నేర్పించడం లేదు, శ్రమ పడుటకు తరబీది ఇవ్వడం లేదు. పౌలు భక్తులు అలా కాదు చూడండి, క్రీస్తునందు విశ్వాసించడం మాత్రమే కాదు ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఉన్నది. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే మరి ఫిలిప్పి పత్రిక 1:21 అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం. అసలు ఈ మాట ఇంతవరకు ఎవరు కూడా పలికినట్టు మరి నాకైతే తెలియదు. ఫర్ మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ అండ్ టు డై ఇస్ గెయిన్. మరి ఇంత గొప్ప అపోస్తలుడు. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి, అంటే లేనివి ఉన్నట్టుగా నటించే భక్తుడు కాదు. ఒక భక్తి లేదు ఓడిపోతున్నాడు అని అంటే కూడా దాన్ని ఒప్పుకోవడానికి ఉన్న ధైర్యము పౌలు భక్తునికి ఉన్నది. అది రోమాపత్రిక 7:18 నా శరీరం అందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదు, మేలైనది చేయవలను కోరిక నాకు కలిగి ఉన్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన వాణ్ణి, దానిని చేయనది నాయందు నివసించు పాపమే కానీ ఇక నేను కాదంటే, టు యాక్సెప్ట్ వన్స్ వీక్నెస్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ కరేజ్. సేవకులు ఇది గమనించాలి, అంటే మనలో తగినంత భక్తి లేకున్నా భక్తి ఉన్నట్టు ప్రజలు అనుకోవాలని నటించడం అది వేషధారణి. ఆయన సత్యమే వలుకుతాడు పౌలు. తర్వాత అంటాడు వీటన్నిట్లో కూడా దేవుడు మనకు అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు, పరిశుద్ధాత్మ చేత మీరు శరీరేచ్ఛలను జయించగలుగుతారు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు కదా, శరీర కార్యాలన్నీ కూడా మీరు ఆత్మ చేత గెలవాలి. 5వ అధ్యాయం 16 నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును ఆత్మ శరీరకును విరోధంగా అపేక్షించును, ఇవి ఒకరిదానికోటి వ్యతిరేకంగా ఉన్నవి, కనుక మీరు ఏమీ చేయని ఇచ్చేంతురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ధర్మశాస్త్రంలోనైనా వారు కారు. అంటే శరీర ఇచ్ఛలను మీరు ఆత్మ చేత జయించాలి అని అంటున్నాడు. 6వ అధ్యాయం చూడండి, ఇక్కడ 8వ వచనం ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయ. హల్లెలూయా. ఇంకా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58లో ఒక మాట అంటాడు, మీరు కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. అంటే మీరు చేసే శ్రమ ఎప్పటికీ వ్యర్థం కాదు, డెఫినెట్లీ యూ విల్ రీప్ వాట్ యు హవ్ సోన్. మీరు ఆసక్తి గలవారు కలిగి ఉండాలి, కదలని వారుగా ఉండాలి, స్థిరులుగా ఉండాలి, దేవుడు మీకు ఇచ్చిన కార్యాలు చేసుకుంటూ వెళ్ళాలి, దేవుడు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చాలి, తప్పకుండా మీరు దాని ప్రతిఫలము చూస్తారు. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ 9వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. అంటే పౌలు జీవితంలో తన అనుభవాలు ఇలాగ నేను తరిచి చూసినప్పుడు చాలా ఆనందం కలిగింది. 2 కొరింథీ 2:11 చూడండి, 2 కొరింథియన్స్ 2:11 మీ నిమిత్తం క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను యొక్క తంత్రాలను గుర్తుపడతాం మేము, సాతాను ఓడిస్తాం, మాకన్నిటిలో విజయం ఉన్నది, అన్నిటిలో మేము అత్యధికమైన విజయాన్ని సాధిస్తున్నాము. రోమా 8 చూడండి, క్రీస్తు 35వ వచనం క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువు అయినను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున
ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం అన్నింటిలో వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. హల్లెలూయా. అంటే మరి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది, నేను ముగిస్తున్నాను. చివరిగా ఒక మాట చదివి 2 తిమోతి 4 అధ్యాయంలో తన ఆత్మీయ కుమారునికి రాస్తున్నాడు, నేను మంచి పోరాటము పోరాడినాను, నా పరుగును నేను కడముట్టించినాను, విశ్వాసమును నేను కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను మరి అంటే దేవుని సేవకులు ఎలాగుండాలో పౌలు చూపిన మాదిరి ఇంకా మీరు లేఖనాలు పఠించినప్పుడు ప్రభు పరిశుద్ధ, నేను ఒక కీ ఇచ్చి వదిలేస్తున్నాను, ఇంకా మీరు లేఖనాలు చదివేటప్పుడంతా ఈ నా మాటలన్నీ మీకు గుర్తొస్తాయి తప్పకుండా. అప్పుడు పౌలు యొక్క దృక్పథం ఏంటి, పౌలు జీవిత విధానం ఏంటి, పౌలు చూపిన మాదిరి ఏంటి, పౌలు సంఘం కొరకు ప్రయాసపడిన పాటలు ఏంటి, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన సంఘాన్ని మీ చేతికి ఇచ్చినప్పుడు మీరు ఎంత మందకు మాదిరికరంగా ఉండాలి. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోవాలి. పౌలు ఉద్దేశమంతా కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే. ఎందుకంటే అంటున్నాడు, వెనుకున్న వాటి అన్నిటి నేను మర్చిపోతాను, గురి యుద్ధకు నేను పరిగెత్తాను, పానార్పణగా నేను పోయబడుతున్నాను. మరి జీవిత ధ్యేయమే దేవుని చిత్తం నెరవేర్చడం. అనేక సంఘాలు స్థాపించి 14 లేఖనాలు రాసి తన జీవితం ఎక్కడైనా తన భార్య బిడ్డల గురించి చెప్పినాడా అని నేను అంతా ఆలోచించి చూసి చూసినాను ఎక్కడైనా కదా. పేదరు భార్యను వెంట పెట్టుకొని వచ్చినాడు, మరి పౌలు భార్య ఎక్కడుంది నాకు అనిపిస్తుంది. మరి భార్య కుటుంబ సుఖం ఉండిందా, మీరేమంటారు, ఇది ఒక డిబేట్ అడుగుతున్నాను, ఇక డిబేట్ లాగా అడుగుతున్నాను. కుటుంబ సుఖం ఉండిందా పౌలుకు, అంటే మన రుజువులు ఉన్నాయా, మీరు నా వల్లే మీరు ఉండాలంటున్నాడు కదా. అంటే ఇప్పుడు పాస్టర్లకు కానీ మరి సేవకురాళ్ళకు కానీ ఎప్పుడు కూడా వారి మా వారి హృదయంలో వారి అంటే పాస్టర్ అమ్మలు అడుగుతారు, క్వశ్చన్ అడుగుతారు, ఏమయ్యా నువ్వు ఏం సంపాదించినావు, నాకొరు ఏం కూడా పెట్టినావు అని అడిగితే పాస్టర్ అమ్మలు అడిగితే ఏం చెప్తారు, ఆత్మలను సంపాదించుకున్నామని చెప్పాలి కదా. అంటే ఇక్కడ చూడండి, కుటుంబం కొరకు ప్రయాసపడినాడు, కుటుంబం బాగుండాలని, పిల్లల ఉద్యోగాలు, పిల్లల చదువులు, లేకుంటే పిల్లల వివాహాలని ఎక్కడ మనకు కనబడదు. అంటే గురి గమ్యమంతా ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంటే సచ్ ఏ మార్వలస్ ఎగ్జాంపుల్ ఫర్ గాడ్స్ పీపుల్. అంటే దేవుని సేవకుల కొరకు చక్కని మాదిరిని పౌలు భక్తుడు చూపించినాడని చెప్పాలి. విమర్శలకు భయపడడం కానీ ఎవరు మరి అంటే నాకు అనిపిస్తుంది పౌలు ఎదురీతనే ఈదినాడు. అంటారు కదా, జీవం గల చేపలన్నీ కూడా ఎదురీత ఇస్తాయి, చచ్చిన చేపలు అయితే ప్రవాహంతో కొట్టుకొని పోతాయి. అంటే ఒక సేవకుని సేవకురాలి జీవితం ఎప్పుడు కూడా ఒక సవాల్తో కూడింది. జస్ట్ స్విమ్ అగేన్స్ట్ ద కరెంట్. విమర్శలు ఉంటాయి, దెబ్బలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, చెరసాలు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, వస్త్రహీనత ఉంటుంది, ఉపద్రవం ఉంటుంది, ఆకలి దప్పులు ఉంటాయి, మనుషులు మనల్ని అపార్థం చేసుకుంటారు, మనల్ని మరి తృణీకరిస్తారు, తృణీకారం కూడా ఉంది నాడు కదా, తిరస్కరిస్తాడు. వీటన్నిటి పెద్ద చలించే అవసరం లేదని నా మీకు ఈ వాక్య భాగం చెప్పే ఉద్దేశం. చిన్న చిన్న వాటికి, పెద్ద పెద్ద వాటికి ఏది భయపడే అవసరం లేదు. దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నేను గురి అంతకే పరిగెత్తాను, సమస్తం పెంటతో సమానంగా ఎంచుకుంటాను. మరి ఆత్మల సంపాదనే నా ధ్యేయము, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాయుటకు నన్ను నియమించినాడు. మరి ఏ పని, ఏ వరం నాకు ఇచ్చినా అది క్రీస్తు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు నేను వాడతాను. ధనార్జన కాదు నా ముఖ్య ఉద్దేశం, ఆత్మల అర్జననే నాకు ముఖ్య ఉద్దేశం. నేను కలిగిందంతా కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాము. మరి ఆయన ఉన్నతమైన పిలుపుకు నేను లోబడి గురి యుద్ధకు నేను పరిగెత్తున్నాను. దేవుని స్తోత్రం. మంచి పోరాటం పోరాడాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మరి మన పరుగును కడముట్టించాలి, మన కొరకు మరి ఏది సిద్ధపరిచినాడో అది కంటికి కనబడలేదు, చెవికి కనబడలేదు, హృదయానికి కూడా గోచరం కాలేదు. నేను ఎప్పుడు దేవుడు ఇంత ఇయ్యాలి అంత ఇయ్యాలని అడుగాను, ఎందుకంటే నా పిడికిడంత మెదడుతో నేను ఏమడుగుతా దేవుణ్ణి. దేవుడు నాకు ఉద్దేశించిన కార్యాలు చాలా ఉన్నతమైనవి, దాంట్లో ఎందుకు నేను బేరమాడాలి. జస్ట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్, ఒబే గాడ్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. నీ చేతితో నన్ను పట్టుకో,
నీ చిత్తంలో నన్ను నడుపు, నీ చేతితో నన్ను పట్టుకో. నీ చిత్తంలో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, మాతృవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, మాతృవకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాపవు బిలు పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాపవు బిలు పడి ఉంటిని. లేవనెత్తుము శుద్ధి చేయుము, ముందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము శుద్ధి చేయుము, ముందనిమ్ము నీదు ప్రేమను. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. ఈ భూమిలో రాజు నీవే, నాదు హృదిలో శాంతి నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేతును. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేతును. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంలో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కు. హల్లెలూయా. అందరూ ఒకసారి నిలబడితే ఒక్క క్షణం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధ మా గొప్ప తండ్రి, సమయంలో నిలబడిన సేవకులు సేవకురాల కొరకు, తోటి జతపనిదానిగా తోటి సేవకురాలుగా వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. నన్ను నేను తగ్గించుకొని నీ వాక్యానికి లోబడి ప్రభు, మేమందరం నీ వాక్యానికి లోబడి వాక్యం అనే అర్థంలో మా మరకలు, మచ్చలు, ముడతలు, డాగులు, కళంకము, అయోగ్యతలు ఇవన్నీ కూడా మేము సరిచేసుకోవడానికి సహాయం దయచేయండి. ఇచ్చిన ఈ ఆధిక్యత కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ముందు ఒక గొప్ప నాయకుడు, గొప్ప అపోస్తలుడు, దైవజనుడు, దేవుని చేత ఏర్పాటైన అపోస్తలైన పౌలు గురించి కొన్ని మాటలు అచ్చట ఇచ్చట, సూత్రం వెంబడి సూత్రం, అచ్చట ఒక వాక్యం ఇచ్చట ఒక వాక్యం, మరి అది ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ మీకు అనుగ్రహిస్తానన్నావు. అలాగే వాక్యం నుండి, అతను రచించిన లేఖనాల నుండి కొన్ని మాటలు మేము ధ్యానించినాము. అదెంత మా ఆత్మీయ జీవితానికి మరి ఎంత మేలుకరమైంది, క్షేమకరమైంది. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని సేవ కొరకు పిలువబడిన ఒక సేవకుడు, సేవకురాలు ఎంత గంభీరమైన ఈ పదవిలోకి పిలువబడినారు వారికి అర్థమవడానికి సహాయం దయచేయండి. దర్శనం కోల్పోతే ఎంత భయంకరమో అది కూడా మాకు అర్థం చేసినది. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీవిచ్చిన మార్గంలో చక్కగా నడుచుకొని అనేక నశించే ఆత్మల గురించి ఉన్న భారము, కన్నీళ్ళు, మరి తండ్రి అంత త్యాగము, అంత సమర్పణ, అంత పట్టుదల మాకందరికి మీరు దయచేయమని ప్రభు, ప్రతిరోజు కూడా నీవిచ్చిన పిలుపుకును మేము అనుసరించి తగిన యోగ్య ప్రవర్తన లోకానికి కనపరచడానికి కూడా మాకు సహాయం దయచేయండి. ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రభు మాకున్న అవసరతలన్నీ నీవే తీరుస్తావు తండ్రి, నీకు స్తోత్రం. నువ్వు దర్శనమిచ్చి వనరులను దయచేస్తావు, పనిచ్చి పనిముట్లను ఇస్తావు. నీవు అన్యాయస్తో కావు తండ్రి. ఇక నిలిచిన ప్రతి సేవకుల కొరకు, సేవకురాళ్ళ కొరకు, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా విన్న
వాక్యం విన్న సేవకుల కొరకు, అలాగే టీవీ ద్వారా వింటున్న వారి కొరకు, ప్రతి ఒక్కరికి నీ దాసురాలు నేను విజ్ఞాపన చేస్తున్నాను. నువ్వు పిలిచిన వాడవు, నువ్వు నమ్మదగిన వాడవు కనుక నీకు వందనాలు చెల్లిస్తాను. నువ్వు ఎప్పుడు కూడా చెయ్యి వదిలిపెట్టావు నాయన, నిన్ను విడవను, నేను ఎడబాయనని సెలవిచ్చిన దేవ. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానవు. కనుక ఇక్కడ నిలిచిన ప్రతి దైవదాసుని దైవదాసురాలు తల మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించి వారి కుటుంబాలకు నీ మేలు దయచేసి వారి దర్శనాన్ని నెరవేర్చి వారికి ఇంకా ఇంకా పరిశుద్ధతల నుండి అతి పరిశుద్ధతలోకి, మహిమ నుండి అధిక మధిమలోకి బలంపై బలం ఇచ్చి వారిని వాడుకొని మీరు ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసు అతి పరిశుద్ధ నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.